हेलो एवरीवन, दिस इज सुनील पवार, वेलकम टू लर्निंग टाइम तेलुगु। सो वीडियोस रेगुलर गा क्लासेस చేయటపడం వల్ల స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎగ్జామ్ టైం లో మాకు యూస్ అయ్యే కంటెంట్ ని చేయమని చాలా మంది కూడా అడుగుతారు అన్నమాట। సో వాళ్ళందరి కోసం మన స్టూడెంట్స్ అందరికీ కూడా యూస్ అయ్యే విధంగా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఆ ఎక్స్‌పెక్ట్ చేయని క్వశ్చన్స్ ఆరి మనందరికీ రివిజన్ అయ్యే విధంగా అలాగే एग्जाम हाल्लो एलांटि फियर लेकुंडा फेस चेसे विधंगा नेनैते मी अंदर कोसम ई वीडियो चेस्तुन्नानु अलागे नेनु ई कार्यक्रमानैते स्टार्ट चेस्तुन्नानु। सो विषयं एंटंटे मनं बेस्ट वे आफ् रिविजन वित् फ्रेंड्स अदि ओन्ली नातो पाटु उंडे फ्रेंड्लु नीतो पाटु उंडे फ्रेंड् कादु मोत्तं मन तेलुगुलो उन्नटुवंटि मन सब्सक्राइबर्स अलागे ग्रूप डी आस्पिरेंट्स अंदर तो कूडा इदी डायरेक्ट इंडायरेक्ट ग्रूप डिस्कशन टाइप लो नेनैते मीकु इदैते स्टार्ट चेयबोतुन्नानु। सो दीनि कोसम एं चेयालंटे प्रति ओक्क स्टूडेंट की नेनु इप्पुडु नेनु एला अयिते क्वेश्चन्स नि मीकु अडुगुतानु ओक्कोक्क पर्सन इवन यूज फ्रंट कैमरा यूज चेसि गानि बैक कैमरा यूज चेसि गानि बुक् पेपर यूज चेसि गानि मीरु स्टूडेंट्स नि मी वेलो एनी सब्जेक्ट एक्कु पर्सेंट साइंस की रिविजन की एक्कु इंपॉर्टेंस इव्वंडि एनी सब्जेक्ट नुंची मीरु कोन्नि क्वेश्चन्स नि फ्रंट कैमरा यूज चेसि गानि बुक् मीद रासि गानि बैक कैमरा गानि मीरु क्वेश्चन्स अडगंडि। इला अंदरू कूडा मन मन तेलुगुलो उन्न वाळ्ळंदरू कूडा क्वेश्चन्स अडगटं वल्ल मीकु एट ए टाइम ई 10 डेस लो आल्मोस्ट अन्नि टापिक लो उन्नटुवंटि इंपॉर्टेंट बिट्स गानि मेजर गा एग्जाम अवडडानिकि स्कोप उन्न అన్ని బిట్స్ కూడా అయితే రివిజన్ అవబోతుంది। ఇది స్టూడెంట్స్ అందరూ కూడా డెఫినెట్ గా రియాక్ట్ అవ్వాలి। సో ఏంటంటే ఈవెన్ మీకు ఒక క్వశ్చన్ ఏ మంచి క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్ ని యూస్ చేసుకుని కెమెరా యూస్ చేసుకుని ఆ ఒక క్వశ్చన్ ని అడగండి అలాగే ఒక 2-3 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి ఆన్సర్ చెప్పండి। వీలైతే ఎక్స్‌ప్లనేషన్ చేయడానికి ట్రై చేయండి। మనం ఎవరం కూడా అంటే మీ ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు। ఇక్కడ ఏది కూడా ఏంటంటే ఒక ఐఏఎస్ కి సెలక్షన్ చేసే ఇంటర్వ్యూ టైప్ కాదు। యువర్ వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ మీరు ఎలా చేయగలిగితే అలా మీ ఫ్రెండ్స్ తో ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే అలా ఎక్స్‌ప్లెయిన్ చేయండి। అది కూడా రాని వాళ్ళు క్వశ్చన్ ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి ఆన్సర్ అయితే చేయండి। నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వీడియో చూస్తున్న ప్రతి పర్సన్ 100% చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు జాబ్ కొట్టాలని ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తారు అనుకుంటున్నాను। సో ఆ వీడియో ఎలా చేయాలంటే ఫస్ట్ వచ్చేసరికి కెమెరా స్టార్ట్ చేయగలలే మై క్వశ్చన్ ఇస్ అని చెప్పేసి స్టార్ట్ చేయండి। మై క్వశ్చన్ ఇస్ అని చెప్పి స్టార్ట్ చేసి మీరు ఏ క్వశ్చన్ అయితే అడగాలని అనుకుంటారో ఆ క్వశ్చన్ అడగండి। ఫర్ ఎగ్జాంపుల్ మెట్లపై నుంచి పడిపోయి చనిపోయినటువంటి రాజు ఎవరు ఇది నా క్వశ్చన్। స్టెప్స్ పై నుంచి కింద పడిపోయినటువంటి అది తెలుగైనా ఇంగ్లీష్ అయినా మెర్జ్ చేసేనా నో ప్రాబ్లం ఎనీ లాంగ్వేజ్ ఆ రెండు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఎలాగైనా యూస్ చేసుకోండి। మెట్లపై నుంచి పడిపోయి చనిపోయినటువంటి రాజు ఎవరు అనే క్వశ్చన్ దానికి కింద ఆప్షన్ లో ఆ కింద ఆన్సర్ హుమాయూన్ అని చెప్తాం। ఎక్స్‌ప్లనేషన్ తెలిసిన వాళ్ళు ఆయన ఒక లైబ్రరీ స్టార్ట్ చేశారు లైబ్రరీని కట్టినటువంటి ఏకైక వ్యక్తి ఆ లైబ్రరీలో ఉండి చదువుకుంటూ కిందకు దిగుతున్నప్పుడు జారి పడిపోయారు పడిపోయిన వ్యక్తి ఎవరంటే ఈ హుమాయూన్ గారు। ఇంకా దానికి ఇంకా డెప్త్ గా ఉంటే ఆయన ఒక మూడు ఒక యుద్ధాలు చేశారు వాటిలో ఒకటి గెలిచాడు రెండు ఓడిపోయారు। సో ఇలాంటిది ఏదైనా మీ దగ్గర కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎక్స్‌ప్లనేషన్ చేయగలిగినా చేసి పెట్టండి। అది ఒక క్వశ్చన్ అవ్వచ్చు 10 క్వశ్చన్లు అవ్వచ్చు 20 క్వశ్చన్లు అవ్వచ్చు యాజ్ యు విష్ నో ఫోర్సబుల్ బట్ మీ నాలెడ్జ్ ఎదుటివాడికి యూస్ అవ్వాలి। మీరు యూస్ మీరు చెప్పినప్పుడే మిగిలిన వాళ్ళు కూడా రిటర్న్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు। సో నెక్స్ట్ వచ్చేసరికి ఇలా చేసిన తర్వాత క్వశ్చన్ మీది కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో వెయిటింగ్ ఫర్ యువర్ క్వశ్చన్ అంటే మీరు చూస్తున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వెయిటింగ్ ఫర్ యువర్ క్వశ్చన్ అంటే చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ క్వశ్చన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను। సో నా మీరు మీ క్వశ్చన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అది నాకు హెల్ప్ఫుల్ గా ఉండాలి అని చెప్పేసని చెప్పండి। తర్వాత థాంక్యూ ఫర్ వాచింగ్ లాస్ట్ లో వచ్చేసరికి సబ్స్క్రైబ్ ఫస్ట్ వచ్చేసరికి మై క్వశ్చన్ ఇస్ క్వశ్చన్ అడగండి తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఎక్స్‌ప్లనేషన్ చేయలేకపోతే ఆన్సర్ చెప్పండి। దాని తర్వాత వచ్చేసరికి వెయిటింగ్ ఫర్ యువర్ క్వశ్చన్ అనండి అంటే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ క్వశ్చన్ తర్వాత వచ్చేసరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్లో వచ్చేసరికి ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అని చెప్పండి। ఈ వీడియోని నేను మీకు డిస్ప్లే మీద మొబైల్ నంబర్ ఇస్తాను అది కాల్స్ మాత్రం చేయొద్దు దానికి వాట్సాప్లో మెసేజ్ అయినా ఓకే వాట్సాప్లో మెసేజ్ పెట్టా నేను రిప్లై ఇస్తాను।
వాట్సాప్ లో మీరు చేసిన వీడియోస్ ని అప్లోడ్ చేయండి, లేదా అదే నంబర్ ని యూస్ చేసుకుని టెలిగ్రామ్ లో అయినా సరే అప్లోడ్ చేయండి. నంబర్ వచ్చేసరికి మీకు డిస్ప్లే మీద డిస్ప్లే అవుతుంది. అలాగే మీ పేరు మీ ఊరి పేరు కూడా దానిలో అయితే మెన్షన్ చేయండి. నాకు వీడియో పెట్టినప్పుడు ఖచ్చితంగా నేను మీకు ఆ వీడియో మీద మీ పేరు, మీ డిస్ట్రిక్ట్ గాని మీ ఊరి పేరు కూడా నేను 100% డిస్ప్లే చేస్తాను. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారో వాళ్ళందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ ఇది రావాలి, ఎంథూజియాజం ఇంట్రెస్ట్ రావాలి. సో ఆ విధంగా చేయడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది స్టూడెంట్స్ అయితే మేబీ నేను అనుకోవటం అయితే వీడియో చూస్తున్న వాళ్ళు 100% రియాక్ట్ అవుతారు అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద బెస్ట్ వే మనకి ఈ టైంలో ఉన్న తక్కువ టైంలో రివిజన్ చేసుకోవడానికి ఉన్నటువంటి బెస్ట్ వే అన్నమాట. ఒక మీరు మీ ఓన్ టైంని చేయడానికి ఒక 10 నిమిషాలు కూడా యూజ్ చేసిన అవసరం లేదు, బట్ అది మీకు మన తెలుగు వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళలో కూడా దీనిలో పార్టిసిపేట్ చేయండి. డెఫినెట్గా ఇది మన స్టూడెంట్స్ అందరికీ కూడా యూజ్ అవుతుంది, మీకు కూడా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్ నెంబర్ మీకు డిస్ప్లే మీద ఇస్తాను, వాట్సాప్ నెంబర్కి లేదా అదే నెంబర్ వాడుకునే టెలిగ్రామ్లో మీ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయండి. అలాగే ఖచ్చితంగా మీ పేరు, మీ ఊరి పేరు మాత్రం 100% మెన్షన్ చేయండి. అది స్టూడెంట్స్ అందరికీ కూడా మోటివేషన్గా ఉంటుంది. సో ఇది నేను ఈ టైంలో స్టూడెంట్స్ రిక్వెస్ట్ ప్రకారం నేను చేయగలిగే బెస్ట్ వే. అయితే నేను చెప్పే క్లాసెస్ ఎన్ని చెప్పినా ఈ టైంలో ఒక 10 క్లాసెస్ చెప్తాం, ఆ 10 క్లాసెస్ వల్ల మేబీ ఎక్కువ యూజ్ ఉండదు. బట్ ఇలాంటి స్టూడెంట్స్ మైండ్ సెట్లో నుంచి వచ్చే ఇలాంటి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందనే దాంట్లో నుంచి వచ్చే క్వశ్చన్స్ మాత్రం డెఫినెట్గా ఎగ్జామ్లు అడుగుతాడు. సో అందుకని మీరందరూ సపోర్ట్ చేయండి, మీరందరూ కూడా దీనిలో పాల్గొని ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక్కొక్క క్వశ్చన్ చూస్తే మైండ్ పోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయా అనేది మీ నుంచి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.